రెండు రాష్ట్రాల్లో 22 ఏళ్ల నిర్మాణరంగ చరిత్ర గల వర్టెక్స్ హోమ్స్ విజయవాడ ఎయిర్‌పోర్ట్ గన్నవరం చేరువలో గార్డెనియా అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ని ముస్తాబు చేస్తుంది. పిన్నమనేని సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ కు అతి చేరువలో డెవలప్ చేస్తున్న ఈ లవ్లీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రస్తుతం ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ ని అందుకోవచ్చు. కావాలంటే ఈ స్టోరీ చూడండి, నేను చెప్పేది నిజమేనని మీరే అంటారు. ఇరవై రెండేళ్ల పాటు నిర్మాణ రంగంలో చెరగని ముద్ర వేసిన వర్టెక్స్ హోమ్స్ ఎక్కడ ప్రాజెక్టు చేసినా భవిష్యత్ అభివృద్ధిని పక్కాగా అంచనా వేస్తుంది. తమ వద్ద కష్టార్జితంతో కొనుగోలు చేసే కొనుగోలుదారులకు ఫ్యూచర్ అప్రిసియేషన్ లభించాలని ఆరాటపడుతుంది. అందుకే ప్రాజెక్ట్ నాణ్యతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు అసలేమాత్రం వెనుకాడకుండా బయ్యర్లు ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ అయినా అమరావతి అయినా వర్టెక్స్ హోమ్స్ డెవలప్ చేసే ప్రాజెక్టుల్ని చూసే వారెవరైనా కొనుగోలు చేయడానికి వెనకడుగు వేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే. వర్టెక్స్ హోమ్స్ తాజాగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరువలోని టెంపల్లిలో గార్డెనియా అనే లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీని 14 ఎకరాల్లో డెవలప్ చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఇందులో దాదాపు 80% డెవలప్మెంట్ వర్క్స్ కూడా వర్టెక్స్ హోమ్స్ పూర్తి చేసేసింది. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసి మంచి అప్రిసియేషన్ అందుకోవాలని వర్టెక్స్ హోమ్స్ భావిస్తోంది. అందుకే ఇందులో 143 గజాల నుంచి 400 గజాల్లో ఉండేలా 181 ప్లాట్లను ప్లాన్ చేసింది. గత 22 ఏళ్ల నుంచి వర్టెక్స్ హోమ్స్ ఏ ప్రాజెక్ట్ చేసినా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. పైగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధిక ఫెసిలిటీస్ ఎమినిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. వీరి ప్రాజెక్ట్ లో ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ లభిస్తుంది. అందుకే వర్టెక్స్ హోమ్స్ ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా బయ్యర్స్ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. తాజాగా గార్డెనియా ప్లాట్లు కొన్న వారికి ఫ్యూచర్ లో మంచి అప్రిసియేషన్ లభిస్తుందని గ్యారంటీగా చెప్పొచ్చు. ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎవరైనా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవడానికి అవకాశమున్న ప్రాంతాన్ని మాత్రమే ప్లాట్ కు ఎంచుకోవాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డెవలప్మెంట్స్ చేసే సంస్థ వద్ద మాత్రమే తీసుకోవాలి. అంతర్జాతీయ విమానాశ్రయం డెవలప్ అయ్యే ప్రాంతం నుంచి చుట్టుపక్కల తప్పనిసరిగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఈ విషయం ఇప్పటికే ప్రపంచ దేశాల్లో రుజువైంది. ఆంధ్రప్రదేశ్ కి అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంటోన్న గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే వర్టెక్స్ హోమ్స్ గార్డెనియా ప్రాజెక్ట్ ని అతి సుందరంగా అభివృద్ధి చేస్తోంది. గార్డెనియా నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఐటీ హబ్, ఎలక్ట్రికల్ హబ్, ఇండస్ట్రీస్ హబ్ గా వీరప్పనేని గూడెం ప్రాంతాన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలు రచించారు. ఇందుకోసం ఇప్పటికే 1000 ఎకరాలను సేకరిస్తున్నారని సమాచారం. ఇందులో 200 ఎకరాల్లో రక్షణ యంత్రాల పరికరాల తయారీకి వినియోగించే ఇంజనీరింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 72 సంస్థలు తమ సంస్థల్ని ఇందులో ఏర్పాటు చేయనున్నాయి. తద్వారా రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో వేలాది ఉద్యోగాలకు చిరునామాగా మారనున్న వీరప్పనేని గూడెం ప్రాంతం గార్డెనియా నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. దాదాపు 500 ఎకరాల్లో విస్తరించిన బ్రహ్మలింగయ్య చెరువుని టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తరహాలో దీన్ని డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. వర్టెక్స్ గార్డెనియా నుంచి ఈ ప్రాంతం కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అమరావతి నుంచి వర్టెక్స్ గార్డెనియాకి కేవలం 1/2 గంటలో చేరుకోవచ్చు. అదెలా అంటారా, అమరావతి క్యాపిటల్ నుంచి ఎయిర్పోర్ట్ కి పెద్ద ఔట్పల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ పెద్ద ఔట్పల్లి 200 ఫీట్ బైపాస్ రోడ్డు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో వర్టెక్స్ గార్డెనియా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. మొత్తానికి భవిష్యత్తులో డెవలప్ అవ్వడానికి పూర్తి స్థాయిలో స్కోప్ ఉంది.
పైగా ఇందులో స్థలం కొంటే బంగారమే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 2200 కోట్ల పెట్టుబడితో వీరపనేని గూడెంలో దేశంలోనే అతిపెద్ద బంగారం శుద్ధి కర్మాగారం రాబోతోంది. స్విట్జర్లాండ్కి చెందిన ఇండాని గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే 2 అతిపెద్ద ప్లాంట్ని ఇక్కడ నెలకొల్పడానికి వీరపనేని గూడెని ఎంచుకుంది. దీని ద్వారా కనీసం 1000 మందికి ఉపాధి దొరుకుతుంది. వర్టెక్స్ హోమ్స్ గార్డెనియాలో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్, ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి తెలుసాగా కొంటే ఇందులోనే ప్లాట్ కొనాలనే ఎవరికైనా ఇట్టే కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి గార్డెనియా యుఎస్పీ ఏమిటో ఒకసారి చూసేద్దాం. ఒక్కసారి గార్డెనియా ఎంట్రన్స్ గేట్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 24 గంటలు సెక్యూరిటీ అందిస్తూ కాంపౌండ్ వాల్, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వంటివి డెవలప్ చేస్తున్నారు. ల్యాండ్స్కేప్ పార్కులు, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటివి ఇందులో డెవలప్ అవుతున్నాయి. ఇందులో యాంఫీ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, లాన్స్ వంటివి చూడముచ్చటగా డిజైన్ చేశారు. స్ట్రీట్ లైట్స్, ఫీడర్ పిల్లర్ బాక్సెస్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్లాట్లు కొన్నాక ఆయా స్థల యజమాని ఎవరో సూచించే నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో స్థలం కొన్న యజమాని పేరును సూచించే బోర్డును ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమమని చెప్పొచ్చు. సో బంగారు భవిష్యత్తుకి భలే భరోసానందించే వర్టెక్స్ గార్డెనియాలో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీ కుటుంబానికి చక్కని భరోసాలు కల్పించండి. వర్టెక్స్ గార్డెనియా అట్ గన్నవరం. కాల్ 7569705705.